ఎవ్రీవన్, వెల్కమ్ టు రత్ బ్లాగ్స్. ఎలా ఉన్నారత్తా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను సతీష్ అయితే రెడీ అయిపోయాము, బయటకు వెళ్తున్నాము. ఈరోజు ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే నేను సతీషే కాదు, వెంకయ్య అన్న వాళ్ళతో పాటు వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఇండియన్ కాకుండా ఇథియోపియన్ దానికి వెళ్తున్నాము. సో ఓకే కదా, మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్గా మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, నేనైతే అసలు ట్రై చేయలేదు. మోస్ట్లీ నాకు తెలిసి సతీష్ కూడా చేయలేదని అనుకుంటున్నాను, బట్ వెంకయ్య అన్న ఎప్పుడో వెళ్ళారంట, బాగుందని చెప్పారు. సో అందుకే ఈరోజు మేము నలుగురం కలిసి వెళ్తూ ఉన్నాము. అండ్ మా లగేజ్ అయితే చూసారు కదా, ఎక్కడే ఉండిపోయాయి అనమాట. ఈ రోజు అయితే ఇంకా నాకు సర్దడానికి ఏం కుదరలేదు. మార్నింగ్ నాకున్న పనులు సరిపోయాయి. సో అందుకే మోస్ట్లీ రేపు సర్దుతాము, రేపు ఎలాగో వీకెండ్ కదా. ఈ రోజు అయితే ఫ్రైడే అనమాట, నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ, బట్ ఇవాళ అయితే ఫ్రైడే. సో ఇంక ఇప్పుడైతే మేము ఇద్దరం స్టార్ట్ అయిపోతాము. అంతేగా, ఇంకేమన్నా పనులు ఉన్నాయా నీకు? ఓకే, దా నువ్వు కొత్త షర్ట్ వేసుకున్నావు కదా. సరే, సో ఈరోజు సతీష్ వైట్ షర్ట్ వేసుకున్నారనమాట. మామూలుగా అయితే తనకు అంత అదేంటది మ్యాచింగ్ వేసుకోవటం అంతేం ఇష్టం ఉండదు. ఎప్పుడో తప్ప అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు ఏమైనా స్టిచ్ చేయొచ్చు కదా అని చెప్పి. అది కూడా ఎథ్నిక్ వేర్ అయితే, బట్ నాకు తనకు అంత ఇంట్రెస్ట్ ఉండలేకపోయేసరికి ఈ నెలలో నాకు కూడా ఇంట్రెస్ట్ పోయిందని చెప్పొచ్చు, మ్యాచింగ్ వేసుకోవాలి అని చెప్పి. అంత నచ్చదు కూడా, ఎప్పుడైనా అనుకోకుండా వేసుకుంటే వీ ఫీల్ హ్యాపీ. బట్ ఈ రోజు అయితే మాత్రం ఆపోజిట్ కలర్స్ అనమాట. నాకు మ్యాచింగ్ కన్నా కూడా ఇలా బాగున్నట్టు అనిపిస్తుంది. చూడలా చూసుకుంటున్నాడు, నువ్వు కనిపించట్లేదా? ఓకే ఓకే ఓకే, సరే బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, ఏం జరిగితే అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇక కనిపిస్తావు మా అబ్బా, హెయిర్ కట్ చేయించుకుని ఎన్ని నెలలు అవుతుంది? చేపిస్తా. ఓకే, స్టోరేజ్ అవి చెక్ అండి, అవి సమ్ వీడియోస్. అప్ప నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా ఇథియోపియన్ ఫుడ్? నేను కొరియన్ ట్రై చేశాను, జపనీస్ ట్రై చేశాను, చైనీస్ చేశాను. నేను ఇథియోపియన్ చేసావా అని అడిగాను, అంటే చేయలేదని అర్థం అనమాట. అంతేనా? ఆఫ్రికన్ కూడా ట్రై చేశాను. ఆఫ్రికన్ కూడా ట్రై చేసావా? నైస్. ఓ, ఇథియోపియా ఆఫ్రికన్ కూడా ఉందా? I don't know, Appa. Yeah, I don't know. I don't know. ఏంటి ఏంటో ఇథియోపియన్ ఫుడ్ ఏమో చూపిస్తానని చెప్పి చక్కగా మన చాట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఆ చాట్ అయితే మేము వెళ్ళేసరికి వెంకయ్య అన్న వాళ్ళు చేసి ఉంచారనమాట. సో వెళ్ళగానే అది తినేసాము, అండ్ చాట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఆ తర్వాత కొంచెంసేపు అక్కడ వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళిన వెంటనే ఏం వెళ్ళలేదనమాట, అంటే చాట్ తిన్నాం కదా కొంచెం మళ్ళీ స్టమక్ ఖాళీ అవ్వాలి కదా. సో కొంచెంసేపు టైం తీసుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా ఇక్కడైతే మీరు చూస్తూ ఉన్నారు కదా, మేము అందరం కూడా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము చక్కగా. ఈరోజు నేను మీకు
బయట నుంచే తీస్తా ఉన్నానమాట. అండ్ ఇంక ఇక్కడ ఈ బొమ్మ అయితే భలే ఉంది కదా, అక్కడ పెట్టినవి ఏంటంటే శానిటైజర్స్ అనమాట. మంచిగా పెట్టారనిపించింది, భలే అదొక డెకరేషన్ లాగా అట్లా అనిపించింది కదా. అండ్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది చూడటానికి. సో అంటే కొత్తగా అనిపించింది అనమాట, నేను అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు, అందుకనే ఏమో నాకు బాగుందనే అనిపించింది. సో రెస్టారెంట్ అంతా కూడా మంచిగా అంటే వాళ్ళ కల్చర్కి తగ్గట్లు అట్లా డెకరేట్ చేసి ఉంచారనమాట. అండ్ ఇంక ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అక్కడ అది ఏంటో కూడా నాకు తెలియదండి, జస్ట్ ఒక సీటింగ్ లాగా అలా అరేంజ్ చేశారు. చాలామంది అక్కడ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ వెళ్తున్నారనమాట. మేము కూడా తీసుకున్నాము, బట్ ఫుడ్ అదంతా కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో తీసుకున్నాము. వీలైతే నేను మీకు ఆ ఫొటోస్ అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా మెనూ అనమాట, నేను ఇంకా చాలా తీశాను అనమాట ఎవ్రీ ఐటమ్ మాటలో, బట్ అదంతా కూడా నేనేం మీకు పెట్టట్లేదు. మీకు అక్కడ చూస్తే కనిపిస్తూ ఉంటుంది కదా సంబుసా అని మాత్రం కనిపిస్తూ ఉంటారు కదా, సంబుసా అంటే మన సమోసా అనమాట. మేము అవి ఆర్డర్ చేసుకున్నాము, అండ్ ఇక్కడ వచ్చేసాయి కూడా లేండి. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, సేమ్ మన సమోసాలానే ఉన్నాయి కదా అవే అనమాట. అండ్ టేస్ట్ కూడా దగ్గర దగ్గర ఉన్నాయండి. లోపల స్టఫింగ్ అయితే మాత్రం మనం వేరే స్టఫింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వీళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మనం ఆలు కానీ లేకపోతే నాన్ వెజ్ అయితే అట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆనియన్ కర్రీ కానీ ఇట్లాంటివన్నీ, బట్ వీళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. నాకు ఆ సీట్స్ నేమ్ కూడా తెలియదు, సో అందుకే నేను చెప్పట్లేదు. లోపల స్టఫింగ్ అయితే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, సేమ్ అలా ఉందన్నమాట. బట్ సమోసా అయితే మాత్రం బాగుంది, ఒకవేళ ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంక ఈ రెస్టారెంట్కి వెళ్ళిన రోజైతే మా సతీష్ అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడో, అంటే నా వీడియోకి బాగా పార్టిసిపేట్ చేశాడనమాట. చక్కగా చాలా అంటే కొన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు, కానీ బట్ వాళ్ళ మ్యూజిక్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అది ప్లే అవుతూ ఉందన్నమాట. సో కాపీరైట్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి నేను ఇంకా అదంతా కూడా తీసేశాను. అండ్ ఫుడ్ అయితే మాత్రం పర్లేదండి, బాగుంది. అంటే మరి తినలేము అన్నట్లు లేదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫుల్ మెను అన్న ఏమంటారో నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఫుల్ ప్లేట్ లాగా అట్లా అనమాట. సో మధ్యలో సాలడ్ ఇస్తాడు, అండ్ అలానే 7 కర్రీస్ ఇస్తాడు అనమాట. సో ఈ కర్రీస్ ఎందులోకి తింటారు అంటే నేను తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడైతే అంటే మాకు అంత ఐడియా లేదు కదా, వెంకీ అన్న అవేమేమి ఆ కర్రీస్ పేర్లు కానీ అవన్నీ కూడా చెప్తున్నారనమాట. నేను వీడియోలో చెప్పుకుంటాను కదా అని చెప్పి, మీకు రైట్ సైడ్ కొంచెం అంటే రెడ్ కలర్లో అట్లా కనిపిస్తుంది కదా, అది మాత్రం పొటాటో. అండ్ ఒక పక్క ఉన్నదేమో దాల్. సో దగ్గర దగ్గరగానే ఉన్నాయి. మా సతీష్కి అయితే ఆ దాల్ బాగా నచ్చేసింది అని చెప్పొచ్చు. అండ్ అలానే ఆ కూరలు సేమ్ దగ్గర దగ్గరగా మన వాటికి దగ్గరగా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకెక్కడ మా సతీష్ అయితే ఫోజులు చూసారా ఎంత బాగా ఇచ్చేస్తున్నారు. ఆ రోజు చాలా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. సో నేను అంత యాక్టివ్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో నా వీడియోలో బాగా పార్టిసిపేట్ చేశాడని చెప్పొచ్చు.
అండ్ అలానే మేము ఒక చికెన్ కర్రీ అది కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో ఇథియోపియన్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూసారు కదా, దగ్గర దగ్గర మందాన్లానే ఉంది, కొంచెం ఆయిల్ మాత్రం బాగా ఎక్కువ వేసారనిపించింది. అండ్ మిస్ అయింది ఏంటి అంటే మసాలా అంట, మా సతీష్ అయితే మాత్రం చాలా చాలా ఫీల్ అయిపోయాడు. మన కర్రీస్ అయితే మోస్ట్లీ నాన్ వెజ్ అంటే మసాలా లేకుండా ఉండదు కదా, సో మసాలా లేకపోయేసరికి కొంచెం హట్ అయ్యాడు అనమాట. తనకు అంత టేస్టీగా అనిపించలేదు, బట్ కర్రీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇక ఇక్కడైతే మేము తింటాం అది కూడా స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే సాలెడ్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే మాకు ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవే ఆ కర్రీస్లోకి, నేను ఇందాక చెప్పాను కదా ఎందులో పెట్టుకొని తింటాము అని చెప్పి, ఇదే అనమాట. సో అన్న చూసారా పక్కన, నాకు వీడియో మంచిగా రావాలని చెప్పి పాపం ఫ్లాష్ కూడా ఆన్ చేసి చూపిస్తూ ఉన్నారు అనమాట. అండ్ ఇంక ఇప్పుడు సతీష్ చేతిలో ఉన్నాయి కదా, వాటిని వచ్చేసి ఇంజీరా అని అంటారు. సో నేను ఒకవేళ ఏమైనా తప్పుగా ప్రొనౌన్స్ చేస్తే మాత్రం ఏమనుకోవద్దండి, నేను కావాలంటే గూగుల్ చేసి కూడా చెప్పొచ్చు, బట్ నాకు ఎందుకులే అని చెప్పి నాకు ఎలా గుర్తుంటే అది చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇదేమి మన ట్రెడిషన్ కాదు, మన రెసిపీస్ కాదు నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి చెప్పడానికి. మేము జస్ట్ అది కూడా ఒకసారి ట్రై చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాం అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే వెంకీ అన్న మీకు అదే చూపిస్తూ ఉన్నారనమాట ఇందాక, అది అసలు ఎలా తినాలి అని చెప్పి. సో ఆ రోల్ ఉంది కదా, జనరల్గా అవి మన దోశల్లాగా అనమాట. సో ఆ రోల్ని ఒక హ్యాండ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తుంచుకొని ఆ కర్రీ పెట్టుకొని అట్లా తింటూ ఉంటారంట. నెక్స్ట్ ఇంకా అలానే నేను ఇప్పుడు మీకు ఇథియోపియన్ వాళ్ళ ట్రెడిషన్ చూపిస్తాను చూడండి. సో అక్కడ లక్ష్మి అన్నకి తినిపిస్తూ ఉంది కదా, సో అది వాళ్ళ ట్రెడిషన్ అంట. అంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ అట్లా ఉంటే ఒకరికొకరు తినిపించుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారంట. అండ్ ఇంక ఇప్పుడైతే నేను సతీష్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మా సతీష్ అయితే ఇప్పుడు చూసారా నాకు పెట్టడానికి రెడీ అయిపోయి కూర్చున్నాడు, నేను మాత్రం ఈలోపు టేస్ట్ చూసేస్తూ ఉన్నాను. సో అంతకుముందు ఎప్పుడైనా ఇలాంటివి జస్ట్ ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏమైనా అంటే షేర్ చేద్దామన్నా కూడా కొన్ని మా సతీష్ ఒప్పుకునేవాడు కాదు, కొన్నిసార్లు ఏమో నాకు వీడియో తీయడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు అట్లా అనమాట. బట్ ఇప్పుడైతే అంటే ఇట్లా 4 మెంబర్స్ కలిసి వెళ్ళాం కదా, సో మా సతీష్ కూడా కొంచెం ఫ్రీ అయ్యాడనే చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను కూడా పెడుతున్నాను అనమాట తనకి. సో లక్ష్మి అన్నకు తినిపించేసింది అండ్ నేను సతీష్ తినిపించేసుకున్నాము. ఇంకెవరు మిగిలిన్నారు, వెంకయ్య అన్నే కదా. సో అందరికన్నా ఎక్కువ షై ఎవరికి అంటే వెంకయ్య అన్నకు అనమాట. సో వెంకయ్య అన్న ఫైనల్గా ఇక మా అందరిది అయిపోయిన తర్వాత అన్న మీరు కూడా తినిపించండి అంటే ఇక లాస్ట్లో వెంకయ్య అన్న కూడా తినిపించారు. ఇది నేను జస్ట్ ఏదో వాళ్ళ ట్రెడిషన్ కాబట్టి అండ్ అంటే ఒక ఫ్యామిలీ లాగా అట్లా బాగుంటుంది అని చెప్పి షేర్ చేసుకున్నానండి. ఎవరు కూడా ఏం తప్పుగా అనుకోవద్దు. అండ్ అలానే ఆ తర్వాత మేము డిజర్ట్స్ అవి కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంది కదా తిరమిసు ఆర్డర్ చేసుకున్నాము. అండ్ చూడటానికి అయితే బాగుంది కదా, మంచిగా డెకరేట్ చేసి అట్లా ఇచ్చి అంటే మేబీ గార్నిష్ చేసి అట్లా ఇచ్చారు. సో టేస్ట్ కూడా బాగుంది. అండ్ అలానే ఇంకొక ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే నేను సతీష్ వెళ్ళి ఆ చైర్స్లో కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. సో అండ్ ఇంక ఇప్పుడు నేను అక్కడ కొన్ని అంటే క్లోత్స్ అవి తీసి పక్కన పెడతా ఉన్నాను కదా, అవైతే వాళ్ళ ట్రెడిషన్కి రిలేటెడ్ అనమాట. అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి వేసుకొని, చాలామంది నేను కూడా అంతకుముందు కూడా చూశాను వాళ్ళు కూడా వేసుకొని ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారనమాట. మామూలుగా అయితే నాకు కూడా అలాంటివి ఇంట్రెస్ట్గానే ఉంటాయి, కానీ అంటే అవి వేసుకుంటేనే కదా మనకి ఆ ట్రెడిషన్ అలా కూడా తెలిసేది. తర్వాత ఆ ఫొటోస్ అవి తర్వాత చూసుకోవటానికి బాగుంటాయి, కాకపోతే ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అవి వేరు కదా, సో అందుకని రిస్క్ ఎందుకు లేని వేసుకోలేదు. సో ఫుడ్ అయితే చాలా అంటే బాగుందని చెప్పొచ్చండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చికెన్ కర్రీ ఏమో కానీ వెజిటేరియన్ వరకు ట్రై చేయొచ్చు. ఇందాక నేను మీకు చూపించాను కదా ఆ కర్రీస్, అవన్నీ అయితే బాగానే ఉన్నాయి, మంచిగా తినొచ్చు అనమాట. సో ఎవరికైనా ఇలాంటివి ట్రై చేయటం అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి ఇథియోపియన్ ఫుడ్ అయితే మాత్రం ఒకసారి
ట్రై చేయొచ్చు. అండ్ ఆ దోశలని అట్లా చూపించాను కదా, అవైతే మాత్రం బాగున్నాయి. సో అవి కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట. అవి 3 డేస్ ఆ పిండిని మనం మామూలుగా దోశ పిండిని అయితే పులో పెట్టడం అట్లా చేస్తాం కదా, అట్లా వాళ్ళు 3 డేస్ ఉంచుతారంట. దానివల్ల అది కొంచెం పుల్లగా ఉంటుంది. అండ్ నేను చికెన్ కర్రీ కూడా చూపించాను కదా, సో ఆ చికెన్ కర్రీ అయితే వాళ్ళు మొత్తం 8 అవర్స్ కుక్ చేస్తారంట. సో నేను అంతకుముందు వరకు అనుకునేదాన్ని అనమాట, అంటే మన వాళ్ళే చాలా పేషెన్స్తో చేస్తారు వంటలు, అంటే ప్రతి చిన్నది కేర్ తీసుకుంటాం కదా మనం, అట్లా ఎవరు ఉండరేమో అనుకున్నాను అనమాట. బట్ వాళ్ళు ఆ చికెన్ కర్రీ 8 అవర్స్ కుక్ చేస్తారు అని తెలిసిన తర్వాత నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా కొట్టి చూసాను అనమాట, అసలు నిజమా కాదా అని చెప్పి ఊరికే. సో నిజంగానే వాళ్ళు 8 అవర్స్ కుక్ చేశారనమాట, అంటే చాలా పేషెన్స్ ఉండాలి కదా. సో అలా మా ఫుడ్ ప్రోగ్రామ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మేము వెంకయ్య అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అంటే అక్కడేమి ఉండలేదు కానీ మేము ఒకటే కార్లో వెళ్ళాం అనమాట. సో మా కార్ అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి కార్ తీసుకొని ఇంకా ఇంటికి అది కూడా వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చాకైతే నేను వ్లాగింగ్ కంటిన్యూ చేయలేదులేండి, ఎందుకంటే అస్సలు ఓపికలేదు అనమాట, స్టమక్ అయితే బాగా తినేసాం కదా ఫుల్ అయిపోయింది. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై.